ఎవర్నడుగుతుంది కిటికీల్నా శిలలాగా నుల్చున్న ఆదెమ్మనా కిచకిచలాడ్డం కూడా మరిచిపోయిన పక్షుల్నా తీవ్రంగా కాసే ఈ ఎండన ఎవర్నడుగుతుంది గట్టిగా అరిచి కేకలేసి అడిగితే పిచ్చిపట్టింది అనుకుంటారు ఇలా అయితే తనకి పిచ్చిపట్టడం ఖాయం పని లేక మాట్లాడే లేక పేషెంట్లు లేక తన ప్రశ్నలకి జవాబులు లేక ఎలా ఉంటుంది గట్టిగా ఏడవాలని అనిపిస్తోంది బిగ్గరగా అరిచి మీరందరూ ఎందుకు నన్ను ఏకాగ్గా వదిలేశారు అని వీధి గుమ్మంలో నుల్చుని అడగాలనుంది కాని కాని ఎలా అరవాలన్న కోరికని బలవంతాన ఆపుకుంది సాంబారన్నం కూడా లోపలికి పోలేదు అలాగే పళ్లెంలో చేయి కడుక్కుని లేచింది పక్కన ఉన్న చిన్న టవల్తో చేయి తుడుచుకుంటూ ముందు వరండాలోకి వచ్చి బయటికి చూసింది ఒకవేళ ఎవరైనా పేషెంట్స్ వచ్చారేమో అన్న ఆశతో ఎవరు లేరు నిర్మానుష్యంగా ఉంది బయట క్లినిక్ తలుపు తెరిచే ఉంది తాళం పెట్టి లోపలికొచ్చి పడుకోనా పడుకోదు పడుకుంటే పిచ్చి పడుతుంది ఆలోచనలు తనని నిలవనివ్వవు క్లినిక్లో అలా ఒంటరిగా పిచ్చిదాన్లా కూర్చోడమా ఏ మెడికల్ జనరలో తిరగేస్తూ కూర్చుంటే సరి ప్రాక్టీస్ లేని డాక్టర్లాగా క్లినిక్లో దుమ్ము దులుపుకుంటూ కూర్చోడమా పోని దుమ్ము కూడా లేదే దులుపుదామంటే పొద్దుటే మరియమ్మ అద్దంలా తుడిచిపెట్టేసిందే ఏం చేయడం ఎవరూ పేషెంట్లు రాకపోతే తుక్కు మ్యాగ్జైన్స్ అయినా చదువుతుంది చదువుతుందిగాని ఇలా ఇంట్లో పడుకుని తన ఓటమి నొప్పుకోదు ఇంట్లో ఈ ఆదెమ్మ తన వంక విజయగర్వంతో నిర్లక్ష్యంతో చూస్తూ ఉంటే తను భరించలేదు నాగమణి క్లినిక్లో ఇక్కడ ఆమెకి సేఫ్గా కాస్త ధైర్యంగా ఉంది ఈ క్లినిక్ టేబుల్ మీద మెడికల్ సామాను ఆమె అస్తిత్వాన్ని ఉనికిని దృఢపరిచి ధైర్యాన్నిస్తున్నాయి ఇటు అటు పచార్లు చేస్తోంది గోడ మీద ఒకవైపు ఫ్యామిలీ ప్లానింగ్ వారి ఎర్ర త్రికోణపు కార్డు ఇద్దరు పిల్లలు చాలు సుఖ సంసారానికి అంటూ హెచ్చరిస్తున్నారు పరిమిత కుటుంబం గురించి ఆ కార్డులో నవ్వుతున్న దంపతులు ఆ పక్కగానే గుండుగా నవ్వుతూ ఉన్న పాపాయి క్యాలెండర్ బేబీ ఫుడ్ వారి క్యాలెండర్ ఈ సమస్త ప్రపంచము నా నవ్వులోనే ఇముడుంది అన్న బోసి నవ్వులతో మురిపించే ఆ క్యాలెండర్లో పాపను చూస్తుంటే ఇలాంటి పాపాయిల్ని తను ఎంతమందిని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చింది అన్న ఆలోచన వచ్చింది అవును తను ఎన్ని డెలివరీలు చేసింది జ్ఞాపకం లేదు తన దగ్గర రిజిస్టర్ ఉందిగా డెలివరీ చేసి రాగానే రిజిస్టర్లో ఎంటర్ చేసుకునే అలవాటు తనకు హాస్పిటల్ పోస్టింగ్ నుంచి అలవాటైంది హౌస్ సర్జెన్సీ చేస్తున్నప్పుడు నాగమణి తన ప్రేమేయం లేకుండానే కుర్చీలో కోలబడిపోయింది గడియారం టంగున ఒకటి కొట్టింది ఒంటిగంట వాచి చూసుకుంది పన్నెండున్నర టైం పన్నెండున్నర అయిందా ఏం ఈరోజు టైంకి తనకి తన వృత్తికి దేనికి విలువలేదు దేని అవసరమూ లేదు ఇలా అయింది పదేళ్లపాటు విపరీతమైన బిజీగా ఉన్న తను ఈరోజు ఎందుకిలా లేకుండా కూర్చోవలసి వచ్చింది సమీర ఎందుకు రాలేదు కారు చెడిపోయిందా అసలు బయలుదేరుండదా యాక్సిడెంట్ అయిందా చిచ్చి అలా ఎప్పటికీ జరగదు హాయిగా గలగలా నవ్వే సమీర వంటి అమ్మాయికి జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగల సమీరకు ఎటువంటి ఆపదా రాదు మరి తనని చూడ్డానికి ఎందుకు రాలేదు పోని వాళ్ల నాన్నగారు రావచ్చుగా ఆయన రాలేదే ఎందుకు రాలేదు ఏం జరిగింది ఏదైనా ప్రమాదం సంభవించిందా నాగమణి తన ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది ఒక క్షణం తను పిరికి పడిపోయిందా ఇక తన ఆలోచన ప్రవాహాన్ని ఆపలేదు రకరకాల భయాలు రకరకాల శంకలు తనని చుట్టుపెడతాయి ఉండదు ఊళ్ళో అందరిలానే సమీర కూడా కోపమొచ్చుంటుంది ఎందుకు వచ్చింది తనేం తప్పు చేసింది క్రితం రాత్రి కూడా ఒక ప్రాణిని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి పడేసిందే ఆ కుటుంబీకుల ఆనందానికి కృతజ్ఞతకి కారణమైందే మరి ఎంత ఆలోచించినా కళ్లకు గంతలు కట్టుకున్న ఎద్దులాగా గిరగిరా తిరుగుతూ ఉంది తన ఆలోచన ఎన్నిసార్లు ఆలోచించినా ఈరోజు ఒక్క పేషెంట్ గాని స్టాఫ్ గాని ఎందుకు రాలేదు అన్న ప్రశ్నకు జవాబు దొరకడం లేదు తన జీవితంలో జవాబు దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇంతకంటే జటిలమైన వాటికి తను జవాబు చెప్పలేకపోయింది సుందర్రాజన్ అలా ఎందుకు చేశాడు తను ఏ కారణం వల్ల అలా చేయాల్సొచ్చింది మళ్లీ ప్రశ్నలు ప్రశ్నలేని జవాబులు జవాబులేని ప్రశ్నలు కోటిసార్లు తనని తాను అడిగిన ప్రశ్న నాగమణి గతంలోకి వెళ్ళిపోతోంది చుట్టూ ఉన్న ఈ చెట్లని ఆకుకూడా కదలని ఈ చెట్ల కొమ్మలని ప్రశాంతంగా ఉన్న ఈ ఆవరణ అన్నింటినీ వదిలేసి పక్షిలాగా ఎగురిపోతోంది ఎక్కడికి ఆకాశంలోక స్వేచ్ఛ కోసమా తను ఆకాశంలోకి ఎగరలేదు స్వేచ్ఛ తనకొద్దు సలపని కార్యభారం కావాలి లేకపోతే తాను భూతకాలంలోకి ఎగిరిపోతుంది రెక్కలు విరిగిన పక్షిలాగా గిరగలా తన్నుకుంటుంది తన మనసు ప్రశ్నలతో తను ఎగురుతోంది ఎక్కడికి మద్రాసులోని కపాలేశ్వరుని కొలను మీదకి ఎగురుతోంది హాయిగా పక్షిలాగా స్వేచ్ఛగా సంతోషంగా ఎగిరే మనసుతో సుందర్రాజన్ ఇంటికెళ్ళింది తను అతను ఆసుపత్రి వదిలి వెళుతూ తన దగ్గర మాట తీసుకున్నాడు రోజూ వచ్చి చూడాలని మొదటి ప్రయత్నంగా ఆ రోజు నాలుగింటికి బయలుదేరింది ఆనాడు ఎండంత తీవ్రంగా లేదు మబ్బు మబ్బుగా చల్లగా గాలి వీస్తోంది ఆ గాలి విసురుకి తన పమిటి చెంగు ఎగిరిపోతుంటే నడుం చుట్టూ తిప్పి దోపుకుంది అతనిచ్చిన అడ్రస్ ప్రకారం ఈస్టు మూడో వీధిలో నెంబరు వెతుక్కుంటూ వెళ్ళింది కపాలేశ్వరుని కోవెల శిఖరం ఎత్తుగా మబ్బు తునకల మధ్య నుంచి కనిపిస్తోంది కోవెల ముందున్న కొలంలో అక్కడక్కడా నీళ్లు ఆ నీళ్ల మీద దట్టంగా అల్లుకున్న తామరాకులు ఎక్కడా పువ్వులు లేవు స్టీలు సామాను కొట్లు గాజుల కొట్లు బట్టల కొట్లు కోవెల పూల కొట్లు ఏదో కొత్త పరిసరాల్లోకి ప్రవేశించినట్టుగా ఉంది తనకి పూలకొట్లలోని మీద నీళ్లు జల్లి బట్టలు పరుస్తున్నారు గులాబీ దండల మీద నీళ్లు చిలకరిస్తున్నాడు చిన్నపిల్లాడు ఆ నీటి చిలకరింపుతో గులాబీల సౌరభం గాలిలో ప్రయాణించి నాగమణ్ణి చుట్టబెట్టి నిలబెట్టింది అబ్బా ఎంత మంచి వాసన ఇక్కడ ఎంత బాగుందో అనుకొంది తనలో తాను ఆ వీధి దాటుకుని పక్క సందులోకి వెళ్లమన్నారు కాగితం మీద అడ్రస్సు కొట్టివాడికి చూపించడగ్గా కుంకుమ గాజులు లక్క పెడతలు అమ్మే షాపు దాటుకుని పక్క వీధిలో కడుగుపెట్టి అబ్బా అనుకుని ఒక్కసారి అతని మాటలు జ్ఞాపకం వచ్చాయి ఆ వీధి నిండా ఉచ్చల మడుగులు దేవాలయ ప్రాకారం నుంచి రోడ్డు మీదకి పారుతున్న మూత్రపు మడుగులు ఎక్కడ వాటిమీద కాలు వేస్తానో అన్న భయంతో ముక్కు మూసుకుని ఎత్తెత్తి అడుగులు వేస్తూ ఆ నెంబరు ఇంటి ముందుకు చేరుకుంది ఇంటికి రెండు వైపులా చిన్న చిన్న అరుగులు కర్ర మీద ఆని ఉన్న వసారా ఆ వసారా కింద చిన్న అరుగులు సింహద్వారం ఒకే ఒక్క తలుపు నిండా నగ్షీలు మందిరాలు బొమ్మలు చిరుగంటలు పొన్న చెట్లు చిలకలు ఇలా చిత్ర విచిత్రాలుగా చెక్కిన ఒకే ఒక్క వెడల్పాటి కర్రతలుపు తలుపు మూసుంది తలుపు తట్టాలా గొంతెత్తి పిలవాలా అంతదాకా ఉన్న ఉత్సాహం ధైర్యం అడుగంటిపోయాయి వాళ్ళు ఏమనుకుంటారో రాజన్ తండ్రి ముఖం తిప్పుకుంటాడా తన మీద సదభిప్రాయం లేదు తిరిగి వెళ్ళిపోతే గిరుక్కున తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉంది నాగమణి సరిగ్గా ఆ క్షణంలోనే లోపల నుంచి ఎవరో తలుపు తెరిచారు ఎవరై ఉంటారు కుతూహలంగా నిలిచింది నాగమణి ఆ తలుపు తెరిచిన వ్యక్తి సుందర్రాజన్ మీకోసమే ఎదురుచూస్తున్నాను రండి అంటూ సంతోషంతో ఉత్సాహంతో ఆహ్వానించాడు మీరు అంటున్నాడు గమనించింది ఆ పిలుపులోని మననని ఇల్లు అవునో కాదో అని సందేహిస్తున్నాను అంది ఏదో అనాలని ఇందాకటినుంచి అరుగు మీదనే కూర్చున్నాను అమ్మ కాఫీకి రమ్మంటే లోపలికి వెళ్లాను అమ్మా డాక్టర్ గారు వచ్చారు ఆవిడ కూడా కాఫీ పట్రా తల్లిని కేకేశాడు తను పూర్తి డాక్టర్ కాదు అని జ్ఞాపకం చేయబోయి లాభం లేదు చెప్పినా వీళ్లు వినిపించుకోరని ఊరుకుంది కోటంతో ఉన్న మండువా ఇల్లు వాలుగా కిందగా ఉన్న మండువా మీద ఆనుంది ప్రతి స్తంభం మీద రకరకాల నెగీలు ఎదురుగా పంపు పక్కనే మరో చిన్న గది దాని ముందు నీళ్ల బకెట్ బహుశా బాత్రూమ్ అయి ఉంటుంది అనుకుంది నాగమణి అతను చేతులున్న కుర్చీని ఒక స్తంభానికి చేసుంచాడు తన రాక కోసం కాబోలు కూర్చోండి అన్నాడు ఆ కుర్చీ చూపుతూ నల్లవిరుగుడు చేవకుర్చీ చేతికింద గిలకలు అవి చేత్తో తిప్పితే కిరకరా శబ్దం చేస్తున్నాయి అట్లాంటిదే మరో కుర్చీ మీద సుందర్రాజన్ తమ్ముడు కూర్చుని చేత్తో విసురుగా ఆ గిలకలు తిప్పుతూ వాటి సంగీతం విని ఆనందిస్తూ తన వైపు దొంగచూపులు చూస్తున్నాడు అన్నగారికి తనకీ మధ్యనున్న స్నేహం గురించి కథలు గాథలు విన్నాడా ఎందుకలా చూస్తున్నాడు నాగమణి అతన్ని చూసి నవ్వబోయి మళ్ళీ ఆగిపోయింది లోపల నుంచి సుందర్రాజన్ చెల్లెలు ఆ రోజు హాస్పిటల్లో కనిపించిన అమ్మాయి కాఫీ గ్లాస్తో వచ్చింది స్టీల్ గిన్నెలో కాఫీ గ్లాస్ పెట్టి పట్టుకొచ్చింది తాగే వచ్చాను అంది నాగమణి మొహమాటంగా పర్లేదు తీసుకోండి అంది ఆ అమ్మాయి నెమ్మదిగా ఎలా ఉంది మీ కాలు అడిగింది కాఫీ గ్లాసుని వంగి నేల మీద పెడుతూ నిప్పి చేయలేదు బాగానే నడవగలుగుతున్నాను ఏది చూపించండి అతను మోకాలు దాకా పంచెత్తి కాలు ముందుకు చాపాడు ఫ్రాక్చర్ అయిన చోట చర్మం మీద తెల్లని మచ్చ అక్కడ నొక్కింది వేళ్లతో అతను చటుక్కున కాలు లాక్కున్నాడు వెనక్కి నిప్పా కొద్దిగా అన్నాడు అందుచేతనే కాలు మీద బరువు మోపకండి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతోంది కాలేజీకి వెళితే లేదు పదిహేను రోజుల దాకా మీరు నడవడం పరిగెత్తి బస్సులు పట్టుకోవడం చేయకూడదు ఎలా ఎలా ఏమిటి ఇంట్లోనే కూర్చోండి అంది నాగమణి మందలింపుగా అతను ఇబ్బందిగా అటూ ఇటు చూశాడు తమ్ముడు ఇంకా కుర్చీ గెలకలు గిరగిరా తిప్పుతూ శబ్దం చేస్తూనే ఉన్నాడు ఆ పిల్లవాడివంక కోపంగా చూశాడు సుందర్రాజన్ లోపల నుంచి అతని తల్లి రాలేదు చెల్లెలు నిశ్శబ్దంగా కాఫీ గ్లాస్ పట్టుకెళ్ళిపోయింది హాస్పిటల్లో ఉన్న స్వేచ్ఛ స్నేహం ఈ పరిసరాల్లో లేవు ఇక్కడ కొత్తగా ఇబ్బందిగా ఉంది అతనికి ఏదో చెప్పాలన్న ఆతృత ఆమెకి వినాలన్న ఉత్సాహం కానీ ఇద్దరికీ ఇబ్బందిగా ఉంది లోపల నుంచి ఎవరూ రాలేదు పక్క కుర్చీలోని తమ్ముడి కిచకిచా శబ్దాలు ఆగలేదు ఈ లోపల వీధి తలుపులు తోసుకుని సుందర్రాజన్ తండ్రి కృష్ణమాచార్యులు లోపలికొచ్చాడు ఆయన ఒంటిమీద చొక్కాలేదు చేతిలో సంచి పై ముఖం మీద చెమట తుడుచుకుంటూ డాక్టరమ్మగారా ఆ పిలుపులో కొంచెం వెక్కిరింపు ఉదాసీనత ఎలా ఉందో వచ్చాను వాడికేం ఉన్నాడు అమ్మా ఆ వాళ్ళ కేసు ఎప్పుడవుతుంది ఒక ఐదు వేలన్న ఇస్తారా అడిగాడాయన ఆ విషయాలు తెలియవండి అంది నాగమణి ఇబ్బందిగా మీరు కూడా రాసివండి ఒక వేలు దాకా మాకు ఖర్చైందని రేపు కోర్టులో అలాంటివి మేము ఇవ్వకూడదు మా పని వైద్యం చేయడం దాకానే అంది నాగమణి ముళ్ల మీద కూర్చున్నట్లుంది రా బాబూ అని అనుకుంటోంది మనసులో అమ్మాయి కాఫీ పంపాను కేకేశాడు కృష్ణమాచార్యులు ఆవిడ తాగారు నాన్న అన్నాడు సుందర్రాజన్ నాకు ఏమేవ్ కాఫీ అంటూ మళ్లీ కేక్ పెట్టాడు హాస్పిటల్లో పిల్లిలాగా భయం భయంగా చేతులు నలుపుకునే ఈ మనిషి ఇక్కడ పులిలాగా మంటున్నాడు నాగమణికి ఆశ్చర్యంగా ఉంది ఈ ఇంటి పద్ధతులు తన తండ్రి ఎప్పుడూ ఇలా గట్టిగా అరవడు ఆయన కాఫీ పెట్టమని ఎవరినడుగుతాడు తనే పెట్టిస్తాడుగా మీరు పెద్ద డాక్టర్ గారికి చెప్పి ఆ లారీ వాళ్ళ చేత త్వరగా డబ్బిప్పించి ఏర్పాటు చేయించండి చాలా ఖర్చైపోయింది బేదవాళం కోర్టు కేసు అంటే చాలా రోజులు పడుతుందట మళ్ళీ పాట అందుకున్నాడు కాఫీ గ్లాసు కింద పెట్టి అరచేత్తో బొడ్లోని పొడుంకాయ చేతిలోకి తీసుకుంటూ నాగమణి జవాబు చెప్పడం అనవసరం అనుకుని కుర్చీలోంచి లేచింది వెళ్లడానికని సుందర్రాజన్ ఆమె వంక నిస్సహాయంగా బాధగా చూస్తున్నాడు ఆ కళ్లల్లో వేడుకోలు అప్పుడే వెళ్ళిపోతున్నారా అన్న ప్రశ్నలు అతని కళ్ళు ప్రతిసారి ఆమెని కదిలిస్తూ ఉంటాయి వెళ్ళొస్తాను ఎలా ఉన్నారో చూసి వెళదామని వచ్చాను సంజయ్షి చెప్పుకుంటున్నట్లు మరోసారంది ఏమేవ్ డాక్టర్ వెళ్ళిపోతోంది మళ్లీ పెట్టాడు ఆమె వంటింటి గుమ్మంలోనే నిల్చుంది దాటి బయటకు రాలేదు అంతా బాగున్నారా అడిగింది తన వాళ్లంతా ఆమెకేదో తెలిసినట్లు వెళ్ళొస్తాను అంటూ బయటికి నడిచింది అతను దాకా వచ్చాడు నెమ్మదిగా నడుస్తూ వీధి అరుగుల దగ్గర ఒక్క సేపు నిల్చుంది ఏదో చెప్పాలని ఇద్దరి ప్రయత్నం మాటలు రాలేదు అతను ఒక కవరు చేతిలో పెట్టాడు ఏమిటది అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది అతని కళ్ళు చిన్నగా ఉండే ఆ కళ్ళు మొహమాటంగా నవ్వుతున్నాయి మొదటి రోజున నిస్సహాయంగా సైలెంట్గా బాధపడ్డాడే తప్ప సహాయం అర్థించలేదు అయితే ఈరోజు తాము అపరిచితులు కారుగా అందుకే ఉత్తరం ఇచ్చాడు కవర్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని రేపు ఆదివారం అంది ఏదో అనాలని అవును మీరు హాస్పిటల్కి కదూ ఎల్లుండి అంటూ వెనక్కి తిరిగి ఇంటి తలుపు తలుపువైపుకు చూశాడు ఎవరైనా వింటారేమో అన్నట్లు సో వెళ్ళొస్తాను స్ట్రెయిన్ ఇవ్వకండి బీ కేర్ఫుల్ అంటూ బయటికి నడిచింది ఈసారి వచ్చిన వీధి కాక కపాలేశ్వరిని కొలను వైపు నుంచి నడుచుకుని స్టాప్కి చేరుకుంది అప్పుడప్పుడే చీకట్లు పడబోతున్నాయి కపాలేశ్వరిని కోవెల ముందున్న కోనేటిగట్టున గుంపులు గుంపులుగా బ్రాహ్మణులు మీద కోనేటిగట్టుమీద మీద సంచులతో పంగనామాలు విభూతిరేఖలు పంచకట్లు పిలకలు నున్నగా ఉన్న గుళ్ళు ముడివేసుకున్న వసారా తలడు ఇంతమంది బ్రాహ్మణులు ఇలా గుమ్మిగూడడం నాగమణి ఎప్పుడూ చూడలేదు సుందర్రాజన్ ఆనాడు మాటలు జ్ఞాపకం వచ్చాయి మీరెప్పుడైనా కపాలేశ్వరిని కోవెలకొచ్చారా అని ఆనాడు అతను అడిగాడు వచ్చాను ఇప్పుడు చూస్తున్నాను అనుకుంది నాగమణి బస్టాపుకి చేరుకునేటప్పటికీ ఎలక్ట్రిక్ లైట్లు వెలిగాయి దూరాన్నించి కోవెల శిఖరం మీదున్న ఓం అన్న అక్షరం దీపాలకాంతిలో కనిపిస్తోంది ఆలయ గోపురం చుట్టూ పైనుంచి కిందదాకా ఎలక్ట్రిక్ బల్బులు దీపాలు తోరణాలు తోరణాలుగా వేలాడుతున్నాయి ఈ పరిసరాలు కొత్తగా దీపకాంతిలో విచిత్రంగా ఉన్నాయి పైన దేదీప్యమానంగా వెలుగుతున్న ఆలయ గోపురం కింద అసహ్యంగా మలమూత్రాదులతో నిండి ఆలయ ప్రాకారాన్ని అంటిపెట్టుకున్న వీధులు తను ఎక్కాల్సిన బస్సు రాలేదు నాగమణి ఎలక్ట్రిక్ దీపం కింద నిల్చుని బ్యాగ్లోని కవర్ తీసింది లిప్తపాటు కవరు విప్పే ముందు కవరులో ఏముంటుంది అన్న సందేహం ఉత్తరం అతను తనకి రాసిన మొదటి ఉత్తరం ఏం రాసుంటాడు నా హృదయమణి ఉలిక్కిపడింది ఆ మొదటి వాక్యం ఆ సంబోధన చదివి నువ్వు ఈ పూట వస్తావు నా కోసం వస్తావు అని నా మనసు పదే పదే చెబుతోంది ఎంతో ఉత్సాహంగా వచ్చిన నీకు మా ఇంట్లో ఎటువంటి స్వాగతం లభిస్తుందో కూడా నాకు తెలుసు మా వాళ్ల తరపున నేను క్షమార్పణలు చెప్పుకుంటున్నాను ఇది ఇల్లు కాదు బందికానా ఎవరికి ఎవరికీ మాట్లాడే స్వతంత్రంగాని మనసులోని మాట చెప్పుకోగల స్వేచ్ఛ గాని లేని చెరసాల ఈ ఇల్లు నువ్వు ఇక్కడ నేను ఒక్క మాట మాట్లాడలేను ఆ విషయం నాకు బాగా తెలుసు కాని నువ్వు రావాలి రావాలి అని నా మనసు గోలపెడుతోంది వస్తావు కాని ఒక్క మాట కూడా మాట్లాడలేని అసక్తుణ్ణి రేపు ఆదివారం లజ్జ్లో గల నాగేశ్వరరావు రా అక్కడ చల్లగా ప్రశాంతంగా ఉంటుంది నేను ఎలాగోలా కల్లా అక్కడికి చేరుకుంటాను రిక్షాలో వస్తాను కాలికి శ్రమలేకుండా తప్పకుండా రా నీతో మనసు విప్పి మాట్లాడక నీ పక్కన కూర్చుని కబుర్లు చెప్పక నేను బతకలేను నీకు దూరంగా ఉండలేను నాలుగున్నరకి తప్పకరా నీ కోసం నిరంతరం ఎదురుచూసే నీ సుందర్రాజన్ నాగమణికి ఆ ఉత్తరం చదువుతుంటే కొత్తగా నూతన ప్రపంచపు గవాక్షం ముందు నిలబడినట్లుగా ఉంది తనకింతవరకు ఎవరో ఉత్తరాలు రాయలేదు అందులోనూ మగపిల్లలెవరూ అసలు రాయలేదు ఇది ప్రేమలేక అతను తనని ప్రేమిస్తున్నాడా తను కూడా అతన్ని ప్రేమిస్తోందా ప్రేమంటే ఏమిటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి అన్నీ ప్రశ్నలే అన్నీ సందేహాలే ఒకటి మట్టుకు నిర్ధారణైన సత్యం అతన్ని చూడకుండా తనుండలేదు అతన్ని రోజూ చూడాలి బస్సొచ్చింది నాగమణి బస్సెక్కేసింది తోసుకుంటూ నాన్నా పళ్లెంలో పెట్టిన కూర అన్నం కెలుగుతూ పిలిచింది నాగమణి ఏమిటమ్మా నోట్లో పెట్టుకోబోతున్న ముద్ద అలానే పట్టుకుని అడిగాడు మొదలయ్యారు నాన్న కోపాడు కోపాడుగదా అడిగింది దేనికి తల్లి కారణం లేకుండా నేను ఎప్పుడైనా కోపడ్డానా లేదు అందుకే భయంగా ఉంది ఏం చేశామని దేనికి భయపడుతున్నావు అడిగాడు మొదలయ్యారు ఆయన కూతుర్లో వస్తున్న మార్పుని గమనిస్తూనే ఉన్నారు ఈ మధ్య తన మణి తన మణిగా కాక దూరంగా కొత్తదాన్లా ప్రవర్తిస్తోంది ఏదో లోకంలో తానున్నట్లుగా తక్కువ మాట్లాడుతోంది పూర్వంలాగా అన్ని సంగతులు తనకి లేదు డబ్బు ఖర్చు ఎక్కువవుతోంది మధ్య మధ్య పది ఇరవై కావాలని అడిగి తీసుకెళ్ళింది మూడు రోజుల క్రితం వంద రూపాయలు కావాలని అడిగి తీసుకెళ్లి అవసరం రాలేదు అంటూ మళ్ళీ తెచ్చిచ్చేసింది ఒక్కోసారి మణి నువ్వేం చేస్తున్నావ్ ఎవరికోసం ఖర్చు చేస్తున్నావ్ అని అడగాలని అనిపించేది జవాబు చెప్పకపోతే అబద్ధం చెప్పి తప్పించుకుంటే అంటే ఇలా రకరకాల ఆలోచనలు వచ్చేవి ఆయన భార్య బ్రతుకున్న రోజుల్లో కూతుర్ని ప్రతి విషయంలో ఖండించొద్దని నాగమణి ప్రతి కదలికను అనుమానాస్పదంగా చూడొద్దని వాదిస్తూ ఉండేవాడు కాని ఇప్పుడు ఆయనకి కూడా నాగమణి గురించి అనేక అనుమానాలు ప్రశ్నలు వస్తున్నాయి అయితే నోరు తెరచి అడగలేకుండా ఉన్నాడు నాన్నా నేను ఎవరితోనన్నా స్నేహం చేస్తే మీకు కోపం వస్తుందా అదేం ప్రశ్నమ్మా నీ స్నేహితుల మీద నాకెందుకు వస్తుంది తిరిగి ప్రశ్నించాడు అది కాదు నాన్నా నేను ఎవరినైనా ఇష్టపడతాననుకో ముదిలియారు పడ్డాడు నాగమణి సూటిగా చెప్పేస్తోందా ఏం చెబుతోంది జవాబు చెప్పకుండా ఉండిపోయాడు నాన్నా వింటున్నాను నాకో కథనంటే జాలి కలుగుతోంది అతనికి సహాయపడాలని అనిపిస్తోంది మాటలకు తొడముకుంటోంది మీ హాస్పిటల్ పేషెంటా అవునా నుంచి మీకు సూటిగా చెప్పలేకపోయాను అబద్ధం చెప్పాను నువ్వు అబద్ధం కావాలని చెప్పలేదమ్మా నిజం చెబితే నాకు కోపం వస్తుందని భయపడ్డావు అన్నాడు నిదానంగా తండ్రివంక కృతజ్ఞతతో చూసి నాన్నా మీద కోపమా అంది నాగమణి నువ్వేం చేశావని అతనెవరూ నువ్వేం సాయం చేయాలనుకుంటున్నావు అడిగాడు మొదలయ్యారు ఆయన గుండెల్లో ఘోష తనింత ప్రేమగా శ్రద్ధగా ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన ఈ కూతురికి చదువు ఉద్యోగం ఈ రెండూ తృప్తినివ్వడం లేదు ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతోంది దానికి స్నేహం అని పేరు పెడుతోంది నానా అతను చాలా మంచివాడు అన్ని ప్రేమలు ఇలాగే మొదలవుతాయి అందరి ప్రేమికులకి ఎదుటివారు మంచివారులాగానే కనిపిస్తారు అన్ని ప్రేమ కథలు ఇలాగే ఆరంభమవుతాయి మంచివాడు కాదని నేనన్నానా ప్రశ్నించాడు వాళ్ళ వాళ్ళు చదువుకొనివ్వడం లేదు అతనికి ఎంఏ చదవాలని చాలా పట్టుదలగా ఉంది ఎందుకు చదువుకొనివ్వడం లేదు డబ్బు లేకనా ఒక్కటే ముఖ్య కారణం కాదనుకుంటాను మరి వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు అతను చదువుకోవడానికి నీ మీద ఇష్టం లేకపోవడానికి సంబంధం ఏమిటి అది కాదు నాన్న అతనికి మేనమామ కూతురిని చెయ్యాలని పూజారి పని అప్పగించాలని వాళ్ళు బ్రాహ్మణ్లా గబాల్ని అడిగాడు మొదలియారు వాళ్ళు తరతరాల నుంచి గుళ్ళో అరచకులుగా ఉన్నారట వాళ్ల నాన్న పేరు కృష్ణమాచార్యులు అతని మీద తల్లిదండ్రులిద్దరికీ ప్రేమ లేదు కొడుకు కాబట్టి ఇద్దరికీ అక్కర్లేదు అంది గబాలన ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉండదని పిల్లలు వాళ్ళకి అక్కర్లేదని అనుకోవడం చాలా పొరపాటు అలా కాదు నాన్న అమ్మకంటే నువ్వు నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తావు మణి ఎప్పుడూ లేంది గట్టిగా కోపంగా అరిచాడు మొదలయ్యారు నాగమణి హడలిపోయినట్లు కంగారుగా చూసింది కూతురు ముఖం చూసి తాను అల్లా అరిచుండకూడదని సర్దుకుని నిదానంగా చెప్పడం మొదలుపెట్టాడు చూడుమణి ఇలాంటి అభిప్రాయాలు ఎవరు చెప్పినా నమ్మకు అమ్మ నాకంటే నిన్ను వెయ్యి రెట్లు ఎక్కువ ప్రేమించేది ఎటొచ్చి ఆ ప్రేమ ఎలా చూపించాలో తెలీదు కేకలేసి సరిదిద్దాలి వాళ్ళంతా ప్రేమించడం లేదు తక్కువ ప్రేమిస్తున్నారు అనుకోవడం తప్పు మీరు చిన్నపిల్లలు మీ మంచి చెడ్డలు మాకు తెలుసు మీకంటే మాకే బాగా తెలుసు అనుకుంటాం అలా అనుకుని ఇలా చేయి అలా చేయి ఈ మార్గాన పైనుంచు అలా వెళ్లకు అంటాం అంత మాత్రాన ప్రేమని ఎక్కువ తక్కువలు అని త్రాసులో వేసి తోచకూడదు అమ్మ గురించి అలా అన్నానని కోపం వచ్చిందా అమ్మ విసుకుని కోపం చేసేది నువ్వు ఎప్పుడూ ఏమి అనౌ అందుకు చెప్పాను ఈరోజు నువ్వు చెప్పిన విషయాలు నాకు నచ్చక నిన్ను కేకలేస్తాననుకో అతనితో నీకెందుకు వాళ్ల గొడవలు వాళ్లవి నువ్వు కల్పించుకోకు నీ చదువును చూసుకో అంటాననుకో అప్పుడు నాకు నీ మీద ప్రేమ లేకపోబట్టి నిన్ను ఆజ్ఞలు పెడుతున్నాననుకుంటావా చచ్చా అలా ఎప్పుడూ కాదు అంచేత మొదట నీ ఫ్రెండు ఆర్గ్యుమెంట్ తప్పు ఇది వరకోసారి భారతంలోని కథ గురించి నన్ను అడిగినప్పుడే అనుకున్నాను నువ్వు వక్ర మార్గాన ఆలోచిస్తున్నావని ఇంతకీ అతను చదువుకోవడానికేమిటి సమస్య కాలేజీలో చేరాడా చేరాడు మరి కాలు ఫ్రాక్చర్ అయింది పదిహేను రోజులు ఇంట్లో ఉండాలి మంచిదే చదువుకోవచ్చుగా కాని కాని చెప్పు నీ మనసులో ఉందేదో సూటిగా చెప్పు వాళ్ళకి అతను నాతో మాట్లాడడం ఇంటికి రావడం ఇష్టంలేదు నువ్వాళ్ళింటికి వెళ్ళావా వెళ్ళాను ఎన్నిసార్లు ఈ సాయంత్రం వెళ్ళాను హాస్పిటల్లో చాలా చనువుగా మాట్లాడేవాళ్లు కానీ ఈరోజు ఎలాగో ఉన్నారు ఎవరు అతను కూడానా అతను కాదు అతను నన్ను చూడకుండా ఉండలేడు వాళ్ళ వాళ్లమ్మ నాన్న ఒక మాదిరిగా ఉన్నారు అసలు నువ్వు ఇంటికి వెళ్ళడం తప్పు అసలు ఎందుకెళ్ళవు వాళ్ళు రమ్మన్నారా తీవ్రంగా ఉంది తండ్రి కంఠం అతను రమ్మన్నాడు నువ్వు దానివి ఆడపిల్లవి పెళ్లి కావాల్సిన దానివి అలా వెళ్ళడం తప్పనిపించలేదా బయలుదేరేటప్పుడు ఇవేమీ తోచలేదు అక్కడికి వెళ్ళాక ఇబ్బందిగా ఫీల్ అయ్యాను ఇక నుంచి వెళ్ళకు అన్నాడు మొదలయ్యారు ఫైనల్ తీర్పు ఇచ్చేసినట్లు నాగమణి తలెత్తలేదు తండ్రి ఇలా ఖచ్చితంగా అనేస్తాడని ఊహించలేకపోయింది ఎదురుచూడని ఆయన తీర్పుకి తెల్లబోయింది తండ్రి సుందర్రాజన్ని ఇక మీదట కలుసుకోవద్దు అంటున్నాడు ఎలా అతన్ని చూడకుండా ఎలా నాన్నా అంది బెరుగ్గా చెప్పు అన్నాడు ఆ కంఠం కరుగ్గా ఉంది నేను వాళ్ళింటికి వెళ్ళను మంచిది అలా మాటకు కట్టుబడి ఉండాలి నువ్వు ఈ చిన్న చిన్న ప్రలోభాల్ని జయించాలమ్మా ఇంకో సంవత్సరంలో డాక్టర్ అయిపోతావు హాయిగా మంచి ఉద్యోగం చేసుకుంటూ నీకు వాడిని పెళ్లి చేసుకోవచ్చు నాగమణికి తండ్రి మాటలు బుర్రలోకి లేదు అతని ఉత్తరం బ్యాగ్లోని అతని ఉత్తరం గురించి తండ్రికి చెప్పాలా వద్దా చెబితే వెళ్లొద్దంటాడేమో రేపు సాయంత్రం అతన్ని కలుసుకోబోతున్నాను చాలా సంగతులు చెప్పాలి రమ్మన్ రాశాడు ఎక్కడ కలుసుకుంటారు పార్కుల్లోనా బీచ్ ఒడ్డున ఎక్కడికి రమ్మన్నాడు ఆయన కంఠం తీవ్రంగా తీక్ష్ణంగా ఉంది నాగేశ్వరరావు పార్కు రమ్మన్నాడు అక్కడ మాట్లాడుకుంటాం నేను వెళుతున్నాను అంది నాగమణి దృఢంగా అంత ధైర్యంగా ఏనాడు తన అభిప్రాయాల్ని వెల్లడించలేదు నాగమణి ఆ మాటలన్న తర్వాత తండ్రి ముఖంలోకి చూసే ధైర్యం లేకపోయింది పళ్లల్లో చేయి కడుక్కుని లేచి వెళ్ళిపోయింది టేబుల్ ల్యాంప్ స్విచ్ ఆన్ చేసి ఎనాటమీ బుక్ తెరిచింది అక్షరాలు కనపడడం లేదు తండ్రి తన వెనక గదిలోకొస్తాడా వచ్చి ఈ విషయం ఇంకా సాగదీస్తాడా వాద ప్రతివాదాలు ఘర్షణ సాగుతాయా తండ్రిని ఎలా ఎదిరించగలుగుతోంది ఆయన మాటల్ని కాదనే శక్తి వస్తోంది తనకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది బయలుదేరుతుంటే అతను ఉత్తరం అందిస్తూ చూసిన చూపు ఆ కళ్లల్లోని మొహమాటం వేడుకోలు మరిచిపోలేకుండా ఉంది అతన్ని తను వదల్లేదు అతనికి తను సాయం చేస్తుంది అతనితో స్నేహం పొడిగించుకుంటూ పోతుందే తప్ప తండ్రి చెప్పినట్లు తుంచివేసి దూరానికి వెళ్ళిపోదు మరునాడుదయం లేచినప్పటినుంచి నాగమణికి భయంగాను సిగ్గుగాను ఉంది ఆ రోజు ఆదివారం అంచేత తప్పనిసరిగా ఇంట్లోనే ఉండిపోవలసొచ్చింది తండ్రితో ఒక్క మాట మాట్లాడలేకపోయింది ఏదో తప్పు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది ఒక క్షణంలో మరుక్షణంలో నేనేం చేశాను ఉన్న నిజం చెప్పేశానుగా అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటోంది తండ్రి చాలా ముభావంగా ఉన్నాడు కాఫీ తాగేసి తన చీరలు రెండు ఉతుక్కుని పెట్టుకుని ఆరేసింది తలకి చెమురు పెట్టుకుని తల రుద్దుకుని స్నానం చేసింది తన రూంలోని దులిపి పుస్తకాలన్నీ మళ్లీ సర్దింది అయినా నవ్వలేదు తండ్రి తనని వెళ్లొద్దు అని కేకలేస్తే ఎట్లా ఆయనని కన్విన్స్ చేయాలో మనసులో తగిన ఆర్గ్యుమెంట్స్ సిద్ధం సిద్ధంచేసుంచుకుంది కాని ఆయన ఏమీ అడగలేదు రకమైన నిస్సహాయ స్థితిలో ఇరుక్కునున్నాడు కూతురు ఎలా ఎవరో అబ్బాయి పట్ల ఆకర్షణ పెంచుకోవడం ఇష్టంలేదు ఇది ఏ పరిస్థితులకి దారితీస్తుందోనని భయంగా ఉంది కాని వయసులో ఉన్న పిల్లలు ఆడవాళ్లైనా మగవారైనా ఈ మాదిరి ఆకర్షణలకి లోనవడం సహజం ఎవరూ ఆపలేరు ఈ సమయంలో తను కేకలేసి భయపెట్టి కూతుర్ని తన దారికి తీసుకురాలేనని ఈ పరిస్థితుల్లో తన భార్యలాగా కఠినంగా ప్రవర్తించలేనని ఆయనకి తెలుస్తోంది ఎప్పుడూ లేదుగాని ఈ మూడేళ్ల కాలంలో కంటే ఈ రోజున ఆయనని భార్య మరణం ఆమె లేని లోటు ఆమె దూరదృష్టి పదే పదే జ్ఞాపకం వచ్చింది ఏ వయసులో ముచట ఆ వయసులో జరగాలి అన్న ఆమె మాటలు నిజమేమో మణికి పెళ్లి చేసుంటే ఈ సమస్య ఉండేది కాదు ఈ బాధ్యత తన నెత్తిని కాదు మణికి కూడా పెళ్లి చేసుకోవాలనుంటుందని కూడా తోడు కావాలని ప్రేమించే హృదయం ఉంటుందని తనకెందుకు తట్టలేదు చదువుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి చదువు తప్ప మనిషికింకేమీ అక్కర్లేదు అని తననుకున్నాడు ఆడదానికైనా మగవాడికైనా చదువు ఒక్కటే చాలదు చదువు ఇవ్వచ్చు చదువు వల్ల పెద్ద పొజిషన్ లభించొచ్చు గొప్ప డాక్టర్ అవ్వచ్చు కానీ ఇవి కాక ఇంకా కావాలి వీటితోనే మనిషి తృప్తిపడి ఊరుకోడు గురించి తాను కూడా ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు తనకి ఇరవై ఏళ్లకి పెద్దలు పెళ్లి చేశారు పెళ్లినాటికి తన భార్యకి పదమూడేళ్లు పెళ్లైన ఆరు నెలలకి ఆమెను తను కాపురాన్ని తీసుకొచ్చాడు కొట్టు నుంచి ఇంటికొచ్చేటప్పటికి సాయంత్రాలు తన కోసం భార్య కనిపెట్టుకుంటుందని ఎంత ఉత్సాహంగా వచ్చేవాడు పెద్దల చాటు కాపురమైన తమ చిన్న గది తమ ఏకాంతం ఇవి తనకి ఉత్సాహాన్ని తెలియని ఒక రకమైన ఆత్మధైర్యాన్ని ఇచ్చేవి భార్య అత్తపోరు మామగారి కట్టుబాట్లు నేరాలుగా ప్రతిరోజు చెప్పినా ఆమె అలా చెప్పుకోవడంలో తను ఓదార్చడంలో ఎంతో తృప్తుండేది ఆమెకి తనుగాక మరెవరున్నారు తాము ఒకరికొకరమని ఇద్దరం శరీరాలు వేరేనా మనసులు ఒకటని మనసులో మాట చెప్పుకునే తోడు నీడా దొరికిందని ఇద్దరూ అనుకునేవారు ఇప్పుడు మణికి ఇరవై రెండో ఏడు ఈ వయసులో మణికి మట్టుకు అటువంటి ఆలోచనలు రావా తండ్రిగా తను ప్రేమించొచ్చు అన్ని సౌకర్యాలు సమకూర్చొచ్చు చదువు చెప్పించొచ్చు కాని ఆ వికసించే హృదయంలోని ఆరాటం తనెలా తీర్చగలడు వయసులో ఉన్న ఆమె హృదయం మరో యువక హృదయాన్ని కోరుతుంది కాబోలు మరో వ్యక్తి సాన్నిహిత్యాన్ని అభిలషిస్తోంది కాబోలు ముదిలియార్ ఉలికిపడ్డాడు మరో వ్యక్తి సాన్నిహిత్యాన్ని కోరుతుంది అంటే ఈ స్నేహం ఎంత దూరం వెళుతుంది ఇది ఒక్క ఆకర్షణేనా మణి తపటడుగు వేయలేదు కదా చచ్చ తనచ్చు తన భార్యలాగే ఆలోచిస్తున్నాడు కాలు పక్క మీదున్న ఆ పిల్లాడు గురించి ఇలా ఆలోచించడం న్యాయం కాదు ఇది కేవలం జాలిమట్టుకే అయి ఉంటుంది ఈ పరిస్థితుల్లో మణిని వెళ్లొద్దు అని ఒత్తిడి తీసుకురాడు తను వద్దు అని బలవంతాన ఆపితే తప్పకుండా దొంగతనంగా చెప్పకుండా కలుసుకోవచ్చు అలాంటి స్థితి రాకుండా ఉండడం మంచిది మధ్యాహ్నం మూడు దాకా తండ్రి కూతుళ్లు ఇద్దరూ లోలోన మదనపడుతూనే ఉన్నారు మూడింటికి నాగమణి కాఫీ తాగి మొహం కడుక్కొని చీర కట్టుకుని వెళ్లడానికి తయారైంది ఆమె బ్యాగ్లో పన్నెండు రూపాయలున్నాయి అంచేత బస్ ఖర్చులకి అడగక్కర్లేదు చెప్పులు వేసుకుని వెళ్ళొస్తానా పడకుండా వచ్చేస్తాను అంటూ చెప్పి బయటకు వెళుతున్న కూతుర్ని చూస్తే ముదిలియారికి వచ్చింది మణి తనని ఎదిరించి తన మాట లెక్క చేయకుండా వెళుతోంది అని తాత్కాలికంగా మనసులో ముళ్ళుగుచ్చుకున్నా తనని తాను కంట్రోల్ చేసుకుని పర్సులోంచి పది రూపాయలు తీసి కూతురికివ్వబోయాడు నాగమణి కొంచెం తడబడింది తను చేస్తున్న పనికి తానే సిగ్గుపడింది ఇంత మంచి నాన్నని తన గురించి ఇంత ఆలోచించే తండ్రి వెళ్లొద్దు అన్నప్పుడు వినకుండా వెళుతోంది మనసులో గిల్టీగా ఉంది నాన్నా అంటూ గుమ్మంలో చెప్పులు విడిచి వెనక్కొచ్చి గట్టిగా తండ్రిని వాటేసుకుని చిన్నపిల్లలాగా ఆయన గుండెల తల తలదాచుకుంది బాల్యంలోనే కాదు తండ్రి మీద అమితమైన ప్రేమ కలిగినప్పుడు నాగమణి ఇలాగే గుండెలమీద తలపెట్టుకుని గారాలు పోతోంది నాన్నా నీకు కోపం కదూ కష్టం కలిగిస్తున్నాను కదూ అన్నీ తెలిసే ఎందుకు చేస్తున్నావమ్మా అడిగాడు ప్రేమగా నాకు వెళ్లాలనుంది అతన్ని చూడాలనుంది అయితే వెళ్ళు కానీ తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోనని మాటివు